ఎన్నికల విధుల నిర్వహణలో అలక్ష్యం తగదని కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ స్పష్టం చేశారు. బనగనపల్లె మండలంలోని బనగనపల్లె పలుకురు కేంద్రాలకు వచ్చి ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం ఆయన స్థానిక గ్రామ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కర్నూలు జిల్లాలో 4 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికల మొత్తం ప్రక్రియను పగడ్బందీగా నిష్పక్షపాతంగా ప్రశాంతంగా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. మొదటి విడతలో 12 మండలాలకు సంబంధించి సర్పంచ్ వార్డు మెంబర్ నామినేషన్లు ప్రక్రియ స్క్రూటినీ పూర్తి చేశారన్నారు. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నంద్యాల కర్నూలు డివిజన్లలో 13 మండలాల్లో సర్పంచ్ వార్డు మెంబర్లు పోటీకి నామినేషన్ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. బనగనపల్లి అవుకు మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు అధికారులు చర్యలు చేపట్టారన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు నామినేషన్ల ప్రక్రియ పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో వచ్చారన్నారు. అధికారులందరూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేసి అప్రమత్తంగా ఉండాలన్నారు. జరుగుతుంది. దీంట్లో మొదటి విడతలో ఆల్రెడీ 12 మండలాలకు సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ పూర్తి అయింది. అక్కడ స్క్రూటనీ కంప్లీట్ చేసి ఈరోజు అప్పీల్ కూడా జరుగుతుంది. మళ్ళీ రెండో విడతలో 13 మండలాల్లో అంటే నంద్యాల రెవెన్యూ సబ్ డివిజన్, కర్నూలు రెవెన్యూ సబ్ డివిజన్కి సంబంధించి 13 మండలాల్లో ఈ పంచాయత్ ఎలక్షన్స్ అనేది నామినేషన్ ప్రక్రియ నిన్న నుంచి స్టార్ట్ అయింది. రేపు దాకా ఇది జరుగుతుంది. ముఖ్యంగా మనకు బనగనపల్లి, ఆవుకు ఇలాంటి మండలాల్లో పంచాయతీల్లో ఆసక్తికరంగా ఇక్కడ ఎలక్షన్ జరుగుతాయని మాకు ఉన్న సమాచారంతో ఆల్రెడీ మా అధికారులు మొత్తం కూడా అందరినీ కావాల్సిన ఆదేశాలు ఇచ్చేసి ఏర్పాట్లు చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఆదేశాల మేరకు అధికారులు ఎంతవరకు పనిచేస్తున్నారు, మళ్ళీ పోలింగ్ స్టేషన్స్ వసతులన్నీ కూడా ఏ రకంగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఒకసారి పర్సనల్గా చూడాలని చెప్పేసి నేను ఈరోజు బనగనపల్లి మండలం మొత్తం విజిట్ చేస్తున్నాను. సో ఇప్పటిదాకా చూసిన వరకు చాలా బాగానే అన్ని అరేంజ్మెంట్ చేశారు. మీరు కూడా చెప్తున్నారు బాగానే చేశారని. అధికారులు కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉన్నారు. ఇక్కడున్న ఎంపీడీఓ కానీ, తహసీల్దార్ కానీ, ఆర్ఓస్ కానీ, మిగతా స్టాఫ్ మొత్తం కూడా బాగానే పనిచేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాతావరణం చూస్తే అన్నీ ప్రశాంతంగా జరుగుతుంది. నిన్న మనకు దాదాపు మంచి నామినేషన్స్